తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ స్వామి వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రారంభించినట్లు తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద తెలియజేశారు. బుధవారం ఉదయం తిరుపతి హరేకృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కంప్యూటర్ గది విభాగాన్ని, అలాగే ఆయుర్వేద వైద్య శిబిరాన్ని రామకృష్ణ మఠం మిషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్వామి బలభద్రానందజీ ముఖ్య అతిథిగా హాజరై తిరుపతి శాఖ కార్యదర్శి స్వామి సుకృతానందతో కలిసి ప్రారంభించారు. యువతకు కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్లో సాధికారత కల్పించేందుకు స్వామి వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నామని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద తెలియజేశారు. కంప్యూటర్లు, అకౌంటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతి కోర్సుకు నామమాత్రపు రుసుముతో 500 రూపాయలకు, అలాగే పూర్తి హాజరు ఉన్న వారికి ఈ సొమ్ము కోర్సు ముగిసిన తర్వాత పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత ఆయుర్వేద వైద్యశాలను కూడా ప్రారంభించారు. డాక్టర్ పి మురళీకృష్ణ మరియు సిబిజిఎస్ సుందరం అనే పేరు పొందిన వైద్యులు కన్సల్టెంట్ వైద్యులుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని స్వామి సుకృతానంద తెలియజేశారు. భక్తులు ప్రారంభించిన ఇక్కడ భక్తులు, రామకృష్ణ భక్తులు ఈ ఆశ్రమాన్ని రామకృష్ణ మిషన్ బ్రాంచ్ సెంటర్గా చేయమని ప్రార్థన చేశారు. ఆ విధంగా ఇక్కడ మనకి రామకృష్ణ మిషన్ ఆశ్రమం వచ్చింది. సో దీని ఉద్దేశం ఆత్మను మోక్షార్థం జగద్ధితాయచ, తన మోక్షానికి ఇతరుల యొక్క శ్లోకం మిగతా జీవులందరి యొక్క శ్రేయస్సు కోసం ఈ ఆశ్రమం స్థాపించబడింది. పూజా సేవ తర్వాత మిగతా ప్రత్యేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వివేకానంద స్వామి చెప్పినట్టు సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్, అంటే ప్రతి ఒక్కరిలో దేవుని చూస్తూ సేవ చేయమని ఈ ఆధునిక కాలంలో యువతకు నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఈ పాఠాలతో పాటు ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, అకౌంటింగ్, యోగా తర్బోత్ మహిళలకు ఉదయాన్నే, సాయంకాలం పురుషులకు ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. ఐ హ్యావ్ బీన్ వెరీ కైండ్లీ ఇన్వైటెడ్ బై స్వామి సుకృతానందజీ, హూ ఇస్ ది సెక్రటరీ ఆఫ్ రామకృష్ణ మిషన్ అట్ తిరుపతి, ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. Here the students will be taught computer, IT and accounting, communication skill in English, and along with that they will be taught moral ethical values, moral and ethical values